హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ కల్చర్. ఇవాళ వీడియోలో రవ్వ కేసరిని చాలా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 1 అరకప్పు దాకా కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి సెపరేట్గా తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి బాంబే రవ్వని 1 కప్పు దాకా యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రవ్వని నేతిలో బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాల పాటు ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి సువాసన వస్తూ చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలోకి మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1-2 నిమిషాల పాటు ఈ రవ్వని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం బాగా అబ్జర్బ్ అయిపోతుంది. ఇప్పుడు అడుగంటకుండా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/4 కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార మొత్తం బాగా కరిగిపోయి రవ్వతో పాటు బాగా కలిసిపోయే వరకు మనం మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 గంట పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకున్న కుంకుమపువ్వు రేకుల్ని, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ కేసరి అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో దించే ముందు ఇందులోకి ఇంకో 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పూజకి నైవేద్యంగా కావాల్సినప్పుడు లేదా ఎప్పుడైనా ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ సింపుల్ రెసిపీని మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రవ్వ కేసరిని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, నోట్లో వెన్నెలా కరిగిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వంటల కోసం మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.